ప్రపంచం. నా కోసం ఎంతో చేసిన అమ్మకి ఎటువంటి బాధలు దరిచేరకుండా ఒక దేవతలాగా చూసుకుందామనుకున్నాను. ఆగస్ట్ 5-8 ఆ టైంలో బ్రెస్ట్ రిమూవ్ చేశారు సర్జరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ 6-5 అలా బ్లడ్ పడిపోయి మొత్తం తనకు ఆల్మోస్ట్ కోమా సిచ్యువేషన్కి వెళ్ళే టైప్ వచ్చేసింది. కంప్లీట్ రిమూవ్ చేస్తాము బ్రెస్ట్ అనేది, దాని తర్వాత అది మెయిన్ బయాప్సీకి పంపిస్తే అప్పుడు కానీ మనకు ఒక క్లారిటీ రాదు అని చెప్పాడు. సో ఆఫ్టర్ సర్జరీ మాకు తెలిసింది ఏంటంటే అది కొంచెం స్టేజ్1లోనే ఉంది, బట్ త్వరగా మళ్ళీ రియకరెన్స్ అయ్యే ఛాన్స్ ఉన్న క్యాన్సర్ టైప్ అని చెప్పారు వాళ్ళు. కిమో ఇస్తే వాళ్ళు చెప్పిన కాంప్లికేషన్స్ లైక్ హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు, బ్లడ్ వెజెస్ డ్యామేజ్ అవ్వచ్చు, ఇలా కొన్ని చెప్పారు. ఆల్రెడీ ఇతనికి స్పాండిలైటిస్ ఉంది, హార్ట్ కంప్లైంట్ ఉంది, షుగరు, అన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో మాకు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఏం చేద్దాము, ఇప్పిస్తే ఏంటి, ఇప్పించకపోతే ఏంటి, ఎన్నాళ్ళు ఉంటారు ఇప్పించకపోతే, ఇవన్నీ మాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ డౌట్లో మేము ఇంకా వద్దు, ఆ కిమో వద్దు, ఇంకేదన్నా ఫర్దర్ ఏదన్నా ఉంటే చూద్దాము అని చెప్పి పెద్ద పెద్ద ఆంకాలజిస్టులు మొదలుకొని ఆర్ఎంపి డాక్టర్ల వరకు అందరూ చెప్పేది ఒకటి, క్యాన్సర్ నుంచి బయటపడాలి అంటే అదృష్టం ఉండాలి, క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే అవగాహన ఉండాలి. కానీ ఒక్కోసారి ఎంత అవగాహన ఉన్నా కూడా దురదృష్టం వెంటాడితే క్యాన్సర్ బారిన పడకదు. ఒంగోలుకు చెందిన రమాదేవిది అచ్చంగా ఇదే పరిస్థితి. నా పేరు రమాదేవి అండి. ఎప్పుడన్నా బజారు పోయేటప్పుడు చిన్న పర్సు పెట్టుకుంటాను జాకెట్లు, ఇంటికి వచ్చిన తర్వాత పర్సు తీసి పక్కన పెట్టినా కానీ కొంచెం టైట్గా ఉండేది, తీయలేదేమో అన్నట్టు మళ్ళీ చూసుకుంటే అది ఏమి తీసుకున్నట్టే ఉండేది, కానీ నాకేం చేతికేం తగలలేదు, చిమచిమా అన్నట్టు ఉండేది. ఏందో ఇదిగా ఉంది అని చెప్పి నేను యూట్యూబ్లో క్యాన్సర్ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి చూశాను, వాళ్ళు చెప్పినవి ఏవి నా దగ్గర లేవు. తన కుటుంబంలో ఇదివరకే క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు ఉండడంతో క్యాన్సర్ వ్యాధి పట్ల కొంత అవగాహన అయితే ఉంది. మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది, మా వదిన క్యాన్సర్తో చనిపోయింది, మా మేనల్లుడి భార్య లివర్ క్యాన్సర్తో చనిపోయింది. మా అబ్బాయికి చెప్పాను అనమాట, ఏందో నాకు తేడా ఉందంటే నీకేం రాదమ్మా నువ్వు వదిలేసాయంటే, లేదయ్యా నేను ఒకసారి మెమోగ్రాఫీ టెస్ట్ చేయించుకుంటాను నాకు అనుమానంగా ఉంది అని నేను చెప్పంటే సరే ముందు చేయించుకుంటామని అప్పటికప్పుడు పోయి చేయించుకున్నాను. టెస్ట్లో కొంచెం ఇదిగా ఉందమ్మా, అది మామూలు గడ్డే అయి ఉంటుంది, నేను తీసేస్తాను ఏం కాదు అని నేను చెప్పి ఆ నీడిల్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మొక్క టెస్ట్కు పెట్టాడు. ఆ మొక్క టెస్ట్లో క్యాన్సర్ అని వచ్చింది రిపోర్ట్. కుటుంబంలో క్యాన్సర్ బారిన పడ్డవారు ఉండడంతో ఈ మహమ్మారి ఏదో ఒకరోజు తనను కూడా కాటేసేందుకు మాటేసి ఉంటుందని అనుమానించింది రమాదేవి. క్యాన్సర్ ట్రీట్మెంట్ శరీరానికి మరింత బాధ కలిగిస్తుందని తెలిసిన రమాదేవి ఏమాత్రం బెదరకుండా ధైర్యంగా ముందడుగు వేసింది. సర్జరీ కీమోలు చేయించుకోవడానికి కూడా వెనుకడలేదు. కీమో తప్పనిసరిగా ఇవ్వాలి కానీ కీమోలు ఇవ్వడం సాధ్యపడదు అని స్వయంగా డాక్టర్లు చెప్పడంతో రమాదేవి ఏ ట్రీట్మెంట్ ఎంచుకోవాలి అన్న విషయంలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ గత అనుభవాల ఆధారంగా రమాదేవి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూల దృక్పథంతో ముందడుగు వేసిన రమాదేవికి తన కుటుంబం కొండంత అండగా నిలిచింది. పారాడే వయస్సు నుండి తన లాలన చూస్తూ తనను ప్రయోజకుణ్ణి చేసిన తల్లికి క్యాన్సర్పై పోరాడే సమయంలో అండగా నిలిచాడు రమాదేవి కుమారుడు. నా పేరు సాయి, మా మదర్ పేరు రమాదేవి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లో చేస్తూ ఉన్నాను. తనకి ఇట్లా ఒక 1 ఇయర్ బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశారు. బట్ ఇట్లా అమ్మకి ఇలా తెలిసిన తర్వాత ముందు అమ్మాయి ఇంపార్టెంట్ అనుకొని ఇట్లా మానేశాను. నీకు రేడియేషన్ పెట్టాల్సిన అవసరం లేదు, కిమో మాత్రం 11 నెలల పాటు ఇవ్వాలి అని నేను చెప్పాను. నాకు చాలా సర్జరీస్ అయి ఉన్నాయి, ఈ కిమోలు రేడియేషన్లు ఈ ప్రాసెస్ అంతా తట్టుకోగలదా తట్టుకోలేదా, హార్ట్ ఇబ్బంది అవుతుంది కిమోలు పెడితే, కానీ పెట్టాలి పెడతాము అన్నారు. చాలా మందిని మా ఫ్యామిలీ సర్కిల్లో కూడా చూసాము, లైక్ ఇట్లా కిమోలు ఇప్పిస్తే వాళ్ళకి ఏమైంది, ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిపోయింది, అవన్నీ చూసాము. దాంతో మాకు కొంచెం భయం వేసింది ఫస్ట్లో. నాకు ఇష్టం లేదు, నాకు చేసేవాళ్ళు ఎవరు లేక ఆ కిమో తీసుకొని మంచంలో పడితే
పిల్లవాడు చేయలేడే అని చెప్పి బాధతోటి ఇంకా నేను యూట్యూబ్లో చూసాను, ఉన్న ఆయుర్వేదం ఉంటుంది అని చూస్తే ఇది పునర్జన్మ వాళ్ళది కనిపించింది. వివేచనతో ఆలోచన చేశాను. తనలా నిస్సహాయ స్థితిలో ఉన్న క్యాన్సర్ బాధితులకి క్యాన్సర్ పై పోరాడడంలో సహాయపడుతూ ఎందరికో పునర్జన్మనిచ్చిన పునర్జన్ ఆయుర్వేద గురించి తెలుసుకున్నారు. పునర్జన్ సైట్ చూసాను, వెబ్సైట్ దాంట్లో గుణ వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన మొత్తం నాకు నచ్చింది ఏంటంటే మొత్తం కంటెంట్ అక్కడ పెట్టారు, లైక్ రసాయన ఇదిలో ఎలా చేస్తారు, ఆయన టైప్ ఆఫ్ వే ఆఫ్ అది తయారు చేయడం అంతా ఆయన క్లియర్గా డిస్క్రిప్షన్ మెన్షన్ చేశారు. దాంట్లో ఇంకా అబ్బాయిని తీసుకొని వెళ్ళాం, వెళ్తే వాళ్ళు 6 నెలలు మెడిసిన్ వాడాలి బాగుంటుందని దానికి తగ్గ పచ్చాలు అవి చెప్పారు. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది, అసలు ఇప్పటివరకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. అందులో వీక్లీ వన్స్ కాల్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉండి ఏంటి, లైక్ ఇలా వేడి చేస్తుందా, దానికి తగ్గట్టు ఫుడ్స్ తినండి అది ఇది అని చెప్తూ ఉండేవాళ్ళు. నాకు వాడటం మొదలు పెట్టిన తర్వాత 20 రోజులకే నాకు బాగా ఓపిక వచ్చింది. నీ పనులు నువ్వు చేసుకోవచ్చు అమ్మా, ఇంట్లో డైలీ ఇబ్బంది ఏం లేదు, చేసుకోండి పని అన్నారు. ఈ 6 మంత్స్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ అయితే డాక్టర్స్ని పెట్ స్కాన్ తీపిమన్నారు, లైక్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని. లైక్ ఇక పెట్ స్కాన్లో నార్మల్ వచ్చింది, బట్ ఈమెకి సర్జరీస్ చాలా అయ్యి ఉండడం వల్ల కొంచెం ఇమ్యూనిటీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పటికైతే లేదు, ఫ్యూచర్లో మళ్ళీ రీఎక్కర్ కాకుండా ఉండుగానని చెప్పి వీళ్ళు ఇంకొక 6 మంత్స్ లైక్ ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా యూజ్ చేద్దాము, అప్పుడు కంప్లీట్గా ఆపేయచ్చు మీరు అని చెప్పారు. ఆఫ్టర్ పునర్జన్మ మెడిసిన్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఓకే, వీళ్ళ పాటికి వీళ్ళు హ్యాపీగా బతకగలరు, నేను ఎక్కడికన్నా వెళ్ళి ఏ హ్యాపీగా నేను ధైర్యంగా నా పని నేను చేసుకుంటూ అలా ఉండగలను, ఇదివరకు లాగా భయపడుతూ ఇలా ఉండబడలేదు అన్న ఒక నమ్మకం అయితే పునర్జన్ నాకు ఇచ్చింది. దానికి పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి ఇచ్చిన ధైర్యం, జగమొండి క్యాన్సర్కి ఎదురు నిలిచి మొండి పట్టుదలతో విధికి సైతం సవాల్ విసిరారు. ఇది పునర్జన్ ఆయుర్వేద తోడు నిలవగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఓ ధీశాలి కథ. మాదేవి విజయ గాథ.